రైట్, మొత్తంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో పరిస్థితి ఇలా ఉంది. ఎక్కడ చూసినా కూడా అదే ఘోష వినిపిస్తోంది. మళ్ళీ మళ్ళీ మనం చెప్పాల్సి వస్తుంది, ఎక్కడ చూసినా ఆక్రమణ ఆక్రమణ ఆక్రమణ, ఇవే ఆక్రమణలు వినిపిస్తున్నాయి. సో విజయనగరం రిపోర్టర్ శ్రీధర్ కూడా సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. శ్రీధర్, శ్రీధర్ చెప్పండి, విజయనగరం జిల్లాలో రాజేశ్వరి రమణ బాబు ఈరోజు రైట్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ రాజేశ్వరి రమణ బాబు. ఏదైతే ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి విజయనగరంలో చెరువులు కనుమరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో రాజులు ఏలిన ఈ విజయనగరంలో అనేకమైనటువంటి చెరువులు పూర్తి స్థాయిలో కబ్జాకైతే గురవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరంపర కొనసాగుతుంది. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 9,000 పైచీలకు అయితే ఈ చెరువులైతే ఉన్నాయి. అందులో పార్వతీపురం మన్యం జిల్లాను తీసుకొస్తే కనుక 2,300 చెరువులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం విజయనగరం పట్టణంలో దాదాపుగా 80 చెరువుల వరకు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ విజయనగరం జిల్లాలో ఈ 80 చెరువులు కూడా పూర్తి స్థాయిలో కనుమరుగయ్యే ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పేసి పర్యావరణ ప్రేమికులతో పాటు అలాగే ఏదైతే చెరువు పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక విజయనగరం పట్టణంలో పెద్ద చెరువుతో పాటు అలాగే నల్ల చెరువు, అలాగే కామాక్షి నగర ప్రాంతంలో ఉన్నటువంటి మహంతి చెరువు, అలాగే గోకవాన్ చెరువు, అలాగే ధర్మపురి ఇట్లాంటి పెద్ద చెరువులంతా పూర్తి స్థాయిలో కనుమరుగవుతున్నాయి. మనం చూస్తున్నాము ఇక్కడ విజువల్స్లో ప్రధానంగా ఇక్కడ కనపాక పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మహంతి చెరువు, దాదాపు ఇది 17 ఎకరాల చెరువుని పూర్తి స్థాయిలో కబ్జాలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం, మరోవైపు గోకవాణి చెరువు అలాగే ఆ ప్రాంతంలో 9 ఎకరాల చెరువుని పూర్తి స్థాయిలో కబ్జాకు చేసి అక్కడ అక్రమ ఇళ్ల నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. అయితే సంబంధిత అధికారులు ఎవరైతే ఈ పర్యావరణ పరిరక్షణ సభ్యులు కావచ్చు, చెరువు ప్రధానంగా చెరువు పరిరక్షణ సమితి సభ్యులు దీనిపై గత 2 సంవత్సరాలుగా పోరాటం అయితే చేస్తున్నప్పటికీ కూడా అధికారులు కావచ్చు పాలకుల్లో కావచ్చు ఎటువంటి స్పందన లేదని చెప్పేసి ఇదవుతున్నారు. తద్వారా ఇప్పటికే ఈ ఏదైతే చెరువులు పరిరక్షణ సమితి సభ్యులు గత 2 ఏళ్లుగా అనేకమైనటువంటి ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎన్ని చెరువులు ఉన్నాయో అసలు ఏంటి అనే దీనిపై ఇప్పటికే అధికారులు కోరారు. అయితే ఆ వివరాలు వెల్లడించేందుకు మనతో పాటు కొంతమంది చెరువు పరిరక్షణకు సంబంధించినటువంటి సభ్యులు అయితే సమితి సభ్యులు ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ వ్యవస్థాపకులు జగన్మోహన్ రావు గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో చెరువుల పరిస్థితి ఏంటి, అసలు మీరు ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు, అసలు చెరువులు కబ్జాకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు కానీ పాలకులు కానీ ఏం చెప్తున్నారు సమాధానం, దీనిపై మీరు ఎటువంటి పోరాటాలు చేస్తున్నారు ఏంటి? నా పేరు మరిసల్ల కృష్ణమూర్తి నాయుడు, ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. మేము గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క ఉత్తరాంధ్రలోనున్న చెరువులు ఇతర నీటి వనరుల పరిరక్షణ కోసం ఒక ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మొత్తం ప్రతి మండలం నుంచి గ్రామం నుంచి గ్రామస్థాయి నుంచి కూడా మా యొక్క సభ్యుల్ని బలోపేతం చేసుకుంటూ ఆర్టీఏ ద్వారా సమాచారాన్ని అడుగుతూ అధికారులకి పెద్ద ఎత్తున మా యొక్క ఫిర్యాదులని ఈ యొక్క ఆక్రమణలు తొలగించమని చెప్పి అదేవిధంగా మేము సీసీఎల్ఏలో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ నీటి వనరులు యొక్క ఆక్రమణలు తొలగించిన దాఖలాలు అయితే చాలా కొద్ది సందర్భాల్లో ఉన్నాయి. మనం 100లో ఫిర్యాదులు వస్తే 10లో కాదు కదా, 1, 2, 3 స్థాయిలో మాత్రమే ఈ యొక్క ఆక్రమణలు తొలగించడానికి చర్యలు చేపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరము, ఎందుకంటే ఈ యొక్క HMTV ఈరోజు చేపడుతున్న చెరువు గుండి తరువు కార్యక్రమం అనేది ఇది దేశానికి చాలా అవసరం. ఎందుకంటే ఈ దేశంలో జనాభా చూసుకుంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈరోజుకి 4 రెట్లు జనాభా పెరిగినప్పటికీ నీటి వనరులు ఆ రోజుతో పోల్చుకుంటే ఈరోజు మనకి 4 రెట్లు తగ్గిపోయేవి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతి అన్బ్యాలెన్స్ అయిపోయి మన యొక్క మన తాలూకా సాగునీరు కోసమే ఈ చెరువులు అనుకునే ఒక పరిస్థితి బట్టి సాగునీరు కోసమే ఈ యొక్క చెరువులు అనే ఈ యొక్క పరిస్థితి నుంచి తాగటానికి కానీ భూగర్భ జలాలు ఇంకిపోవడం ద్వారా రేపొద్దున్న నగరాల్లో కూడా బోర్లు పడే పరిస్థితి ఉండదు, బోర్లోంచి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఈరోజు మేము రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. వీటితో పాటు మేము కోర్టులో కేసులు వేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. ఇదే విధంగా మన యొక్క విజయనగరం జిల్లాకు తీసుకుంటే
ఉమ్మడి జిల్లాలో 9,337 చెరువులు ఉంటే అందులో పార్వతీపురం ఇప్పుడు ప్రస్తుతం మంజం జిల్లాగా ఏర్పడిన పార్వతీపురంలో 2,900 చెరువులు వెళ్ళాయి అక్కడికి. మిగతా చెరువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం తీసుకున్న కూడా అంతే పరిస్థితి, 9,400 చెరువులు ఉన్నాయి. అదే విజయనగరంలో మేము ఈ యొక్క గోకపేట మీద కనీసం గోకపేట స్థానికులు, అదేవిధంగా మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు, అలాగే ఎంతో ఎన్నో ఫిర్యాదులు చేసినప్పటికీ ఈ రోజుకి కూడా దాని మీద పట్టాలు ఇచ్చేసారు. ఏకంగా చెరువులో చెరువును సబ్ డివిజన్ చేయకూడదు, అదేవిధంగా పట్టాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఆ పట్టాలను మనం కల్టివేషన్ పర్పసే వాడాలి. అవి కూడా ఏమి లేకుండా వాటిని కూడా కన్వర్షన్ ఇచ్చి బిల్డింగ్లు కట్టే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇలాంటి అధికారులందరినీ కూడా మనం ఖచ్చితంగా శిక్షించిన రోజే ఈ యొక్క చెరువులు మనం కాపాడుకోగలుగుతాం. ఈ చెరువులే లేకపోతే మన మనుగడ లేదు, మన యొక్క మనుగడ లేదు. అది ఒక దృష్టిలో పెట్టుకొని భారతదేశం మొత్తం ఈ యొక్క కార్యక్రమానికి మేము ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పునాదుల మీద త్వరలో భారతీయ చెరువుల పరిరక్షణ సమితిని మేము నిర్మాణం చేయబోతున్నాం. దీని ద్వారా కొల్లేరు లాంటి సమస్యలు కూడా ఈ యొక్క మేము అడ్రస్ చేసి భారతదేశానికి నీళ్ళు అందించడంలో మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి కీలక పాత్ర పోషించాలని చెప్పి మేము భావిస్తున్నాం. చెప్పండి సార్. సార్ అసలు ఈ చెరువులు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయనేది ఒక ఎత్తు అయితే, అసలు ఈ చెరువులకు సంబంధించినటువంటి ఎవరైతే పరిరక్షించాలో వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే అనేక వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరు ఎటువంటి పోరాటాలు చేస్తారు? ఏంటి అసలు ఈ భవిష్యత్తులో చెరువులు కనుమరుగవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏంటి సార్? ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జాగర్పు ఈశ్వర ప్రసాద్. నేను ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను చూస్తున్నటువంటి ఈ 4 సంవత్సరాల్లో మేము ఈ ఉత్తరాంధ్ర వాటర్ బాడీస్ కోసం మేము పనిచేస్తున్నేటప్పుడు ఎక్కడ చూద్దామన్నా సరే అధికారులు తప్పిదమే మాకు కనిపిస్తుందండి. ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది కూడా ఏమిచ్చింది, ఏ చెరువులో కూడా పట్టాలు ఇవ్వడం కానీ కబ్జాలు చేయడం కానీ వాటిలో ఎటువంటి అన్యాక్రాంతం జరగకుండా చూడాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎలా ఇస్తున్నారు అనేది ఈ చెరువుల మీద పట్టాలు కానీ లేదా చెరువులు పక్కన కానీ అసలు ఈ చెరువుల మీద పూర్తిగా తీసుకుంటే రీసెంట్గా 2006-2007లో వాచ్ డాగ్ కమిటీ అని చెప్పేసి హైకోర్టు ఒక ఆర్డర్ పెట్టిందండి. ఏంటి ఆర్డర్ అంటే వాచ్ డాగ్ కమిటీ. ఈ వాచ్ డాగ్ కమిటీ జిల్లాకు సంబంధించి ప్రధానంగా జాయింట్ కలెక్టర్ ఉంటారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మెంబర్స్ అందరూ కూడా అంటే మున్సిపాలిటీలో అయితే కమిషనరు, అలాగే ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ మండలాలకు పోతే కనుక ఎంఆర్ఓ, అలాగే విలేజ్కి వెళ్ళేటప్పటికి సెక్రటరీ, వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ఎంతవరకు ఉన్నారు. ఎలాంటి కళ్ళు మూసుకొని ఉన్నారంటే అసలు వాళ్ళకి ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసా, బఫర్ జోన్ అంటే ఏంటో తెలుసా? అసలు ఈ అధికారులకి తెలుసుంటే ఇలాంటి కబ్జాలకి ఇలాంటి వాటికి ఎందుకు వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారో మాకైతే ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము ప్రత్యేకించి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నుంచి ఆర్టీఏ యాక్ట్లు తీసుకొచ్చినటువంటి జీవోస్ మాకు అంటే మా పేపర్లు చూసుకుంటే ఎన్ని ఉన్నాయంటే అసలు ఈ ఎఫ్టీఎల్ మీనింగ్ అంటే ఏంటి ఎవరికి తెలియదో తెలుసో నాకు తెలియదండి. ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెలు. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఆ ట్యాంక్ నిండిపోయిన తర్వాత, ఆ చెరువు నిండిపోయిన తర్వాత ఆ నీరు ఎటుపోతుంది అంటే తెలంగాణలో అయితే అలుగు అంటారు, అంటే పోయే కాలువ. మాకైతే కాలువ లేకపోతే నిమ్మానలు ఇలా పెట్టేసేంటాం ఇక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించి. బఫర్ జోన్ అంటే ఆ చెరువుకి 30 మీటర్లు గవర్నమెంట్ నిర్దేశించిన ఇంజనీర్లు నిర్దేశించినటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో 30 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడున్నాయండి ఇవన్నీ కూడాను? టోటల్గా నాయకుల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి తప్పిదాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ తప్పిదాలను గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి కానీ ఉన్నతాధికారుల నుంచి కానీ ఎవరు తప్పు చేసినా సస్పెండ్ చేసే వరకు వదలకూడదని చెప్పేసి మా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి పోరాడుతుందండి. అలాగే ఇప్పుడు భావితరాలకి కావలసింది వాటర్. ఈ వాటర్ గురించి మనం చిన్నప్పుడు అమెరికాలో కొనుక్కొని తాగేవారట, అమెరికాలో నీళ్లు అనేవారు. ఈరోజు మనం తాగుతున్నాం. ప్రతి వారికే అండి, అధికారులకు కావచ్చు లేకపోతే పాలకులకు కావచ్చు, వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగరా? వాళ్ళకి అవసరం లేదా? ఈ నీటి తాలూకు అవసరాలు లేవా? వాళ్ళ పిల్లలు బతకాలా లేదా? వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇవన్నీ కూడాను దయచేసి ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఒకటే చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ బాడీస్ని డిస్టర్బ్ చేస్తే కోర్టు ద్వారా అయినా సరే శిక్షించినంత వరకు మేము వదలబోమని మీ హెచ్ఎంటీవీ ద్వారా
నేను మనవి చేసుకుంటున్నాను. మరోవైపు ఈ బఫర్ జోన్లో ఎక్కువ ఆక్రమించి కబ్జాలకు పాల్పడి అక్రమ లేఅవుట్లు వేసి వాళ్ళు అక్రమ ఇళ్ళ నిర్మాణాలు చేపడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అందులో ప్రధానంగా పాలకలే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, విజయనగరం పట్టణంలో ఎక్కువ అని చెప్పేసి ఒక వినికిడి. దీనిపై మీరేమంటారు, అసలు నిజంగా జరుగుతుందంటారా? 100కి 100 పాలు జరుగుతుందండి. ముఖ్యంగా విజయనగరంలో ఎన్ని ఉన్నాయనేది మీరు నాతో పాటు అనేది నేను చూపిస్తాను. ఈ బఫర్ జోన్లో ఎన్ని బిల్డింగ్ కట్టడాలు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నతాధికారులు ఉన్నాయి, ఎంతమంది చిన్న చిన్న అధికారులు కూడా ఉన్నాయండి. నేను నాతో పాటు మీకు వస్తే చూపిస్తాను. మేము తీసుకున్న ప్రతి పేపరు కూడా వీటన్నిటి మీద నివేదిక నేను ఇస్తాను. నేను 100% విజయనగరంలో 100% ప్రతి చెరువు బఫర్ జోన్లో ఇల్లులు, అపార్ట్మెంట్లు, అలాగే లేఅవుట్లు వేసి ఉండడం కళ్ళకి కట్టున్నట్టుగా కనిపిస్తుంది. దయచేసి కళ్ళు తెరిచి అధికారులు రండి, మీరు చూడండి. మీరు మీ ఉద్యోగాలు మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ భూములు కాపాడలేరా మీరు? లాస్ట్ టైం మేము గత ప్రభుత్వంలో మేము కంప్లైంట్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే పెట్టినప్పుడు. ఏంటా కంప్లైంట్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముందు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ చెరువులు, ప్రభుత్వ కాలువలని కాపాడి వాటిని ముందు గుర్తించి వాటికి మీరు రాళ్ళు వేయండి, తర్వాత మిగతావన్నీ చేయండి అని చెప్పేసి మేము ఇచ్చాం. ఎక్కడ జరిగిందండి అది? జరగలే. కాబట్టి పాలకులు కూడా, ప్రధానంగా పాలకులు, పాలకుల చేతుల్లో కీలుబొమ్మల్లో ఆడుతున్న అధికారులు, దయచేసి అధికారులకు మేము ఒకటే చెప్తున్నామండి, పాలకులు ఈరోజు ఉంటారు, రేపు ఉంటారు, రేపు ఉండరు, ఎల్లుండి ఉండరు, కానీ మీరు మాత్రం తప్పిదానికి మాత్రం మీరు శిక్ష అనుభవించాలి. 100% మేము ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తెలియజేస్తుంది మీకు. మరోవైపు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే పర్యావరణ పరిరక్షణ పూర్తి స్థాయిలో ఇదే కొలాప్స్ అయిపోయింది అంటున్నారు కదా, మరోవైపు ఈ పట్టణాల్లో భూగర్భ జలాలు కూడా అడుగింటిపోయినటువంటి పరిస్థితి, విజయనగరం పట్టణంలో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో నీరు కూడా లభ్యమైనటువంటి పరిస్థితి, దీనిపై భవిష్యత్తులో అట్లా జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి, ఏం చెప్పదలుచుకుంటున్నారు, మీ ద్వారా మీరు ఏం చేయబోతున్నారు ఏంటి? అసలు మేము ప్రభుత్వానికి ముఖ్యంగా సూచించేది ఏంటంటే, అసలు ఈ చెరువులు కాలువలు కుంటల్ని కాపాడాలి అనే ఉద్దేశం 1905లో భూ దురాక్రమణ చట్టాన్ని గిల్మ్యాన్ అనే ఒక ఆయన ఒక మ్యాపల స్కెచ్ని ఈ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా సర్వే చేసి ఆ రోజున్న దాన్ని మళ్ళీ 1956లో 1958లో రీసర్వే చేశారు. ఆ స్కెచ్ల్ని కూడా తారుమారు చేసి సుమారు 5 లక్షల కోట్లు విలువ చేసే చెరువులు ఈ ఉత్తరాంధ్రలో కబ్జా గురయ్యాయి. ఇవన్నీ చేసింది ఎవరు? కేవలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గత నాయకులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. దీనికి ఎవరు స్వతస్ఫలుగుతున్నారంటే, రాజ్యాంగబద్ధంగా తమ కర్తవ్యాన్ని పరిపాలన నెరవేర్చవలసినటువంటి అధికారులు, కలెక్టర్లు నిద్రపోతున్నారు. వాస్తవంగా మా ఉత్తరాంధ్ర వెనుకబడి స్థానానికి గురవడానికి కారణం, మేము వ్యవసాయం చేయలేకపోవడం కారణం, మా వలసలకు కారణం మా వనరులను నాశనం చేయడం. రెండోది పర్యాటక రంగంలో మా ఉత్తరాంధ్ర చాలా అభివృద్ధి చెందే ప్రాంతం. అప్పుడప్పుడు అంటూ ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు, నేను సింగపూర్ని చేస్తానని. మా చెరువుల్ని, మా కాలువల్ని, కుంటల్ని, మాకున్నటువంటి తూర్పు కనువుల్ని కాపాడితే ప్రపంచంలో ఏ దేశం కూడా లేనటువంటి ప్రాంతం. ఒక పక్కన చూస్తే సముద్ర మార్గం, ఒక సముద్ర తీరం, ఎంతో చాలా సువిశాలమైన సముద్ర తీరం, ఒక పక్కన తూర్పు కనువులు, మధ్యలో ఈ చెరువులు, కాలువలు, కుంటలు, నదులు, అంటే వంశధార అవ్వచ్చు, లేకపోతే వేగావతి అవ్వచ్చు, సువర్ణముఖ అవ్వచ్చు, అనేక నదులు ఉన్నాయి. తాండవా నది వరకు చూసుకుంటే ఈ ఉత్తరాంధ్ర నదుల్లో వచ్చినటువంటి నీరు ఒక్కసారిగా వర్షం పడితే నీరు 2 నిమిషాల్లో సముద్రంలో పోవడానికి కారణం ఏంటంటే చెరువులు కబ్జా గురవడం. వరదలు రావడానికి కారణం చెరువులు కబ్జా గురవడం. వరదలు వచ్చినప్పుడు ములుగుపోయి మరణాలకు కారణం చెరువులు కబ్జా గురవడం. ఇవన్నీ జరుగుతున్నాయని ప్రభుత్వాలకు తెలియవా? తెలుసు. గత ప్రభుత్వంలో మేము ఈ చెరువుల పరిరక్షణ కోసం కష్టపడినటువంటి ఈ చెరువుల పరిరక్షణ వ్యవస్థాపకులైనటువంటి మాలో ఒకరైనటువంటి వేగిరెడ్డి కృష్ణ మాస్టర్ అచ్చ ఏంటి, నీరు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాదని ఒక పాఠాలు చెప్పే మాస్టర్ దాన్ని కాపాడాలని చూస్తే ఆ మాస్టర్ అచ్చ ఈ జిల్లాలోనే జరిగింది. దాని మీద అధికారులు ఎటువంటి నివేదికలు ఇచ్చారో తెలియదు. ఆ తప్పు చేసిన వాళ్ళు జనంలో బాగా చక్కగా తిరుగుతున్నారు. కారణం ఏంటంటే ఈరోజు నీటి వనరులు పరిరక్షించడం కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, న్యాయస్థానాలకు వెళ్ళాలంటే మాలాంటి కార్యకర్తలు కోట్లు లక్షలు ఎక్కడికొచ్చి పెట్టగలం, వేలకు వేలు ఎక్కడ తేగలం? దీనికి అసలు నీటి వనరుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని కానీ, గైడ్లైన్స్ని కానీ, ఈ మధ్యకాలంలో జస్టిస్ కుమార్ మిశ్రా, సోమయాజుల ధర్మాసనం ఇచ్చినటువంటి 27 కేసులు ఒక్కసారిగా 200 కేసుల వరకు ఇచ్చారండి తీర్పులు. ఆ తీర్పులు ఒకటైనా అమలు జరిగిందేమో ఈ రాష్ట్రంలో చూడండి. గత ప్రభుత్వంలో
గత ప్రభుత్వంలో నేను డైరెక్ట్గా రాజకీయం మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, కానీ వనరుల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అయినా గత ప్రభుత్వాలైనా, అంటే వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిన తప్పిదాలు అవ్వచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్నైనా మేము ప్రశ్నించేది ఒకటే, మీరు భవిష్యత్తు తరాలకి నీరు ఇవ్వాలా వద్దా, నీటి వనరులు ఉండాలా వద్దా, మీరు ఎన్ని కోట్లు గడించినా సరే నీటి వనరులు లేకపోతే ఈ దేశంలో ఏ నాయకుడు కానీ ఏ నాయకుడి బిడ్డ కానీ బ్రతకలేడు. ప్రపంచానికి నీటిని అందించే వనరుగా ఈ భారతదేశం ఉండేది, అందుకే మనది మంచి దేవతలు పుట్టిన భూమి అంటారు. ఇలాంటి దేవభూమిని నాశనం చేసే రాక్షసులు పుట్టారు ఈరోజు మన దేశంలో. అందులో ఉత్తరాంధ్రలో మరీ ఎక్కువ వనరులు దోచుకుపోవడానికి వస్తున్నారు, నీటి వనరులను విధ్వంసం చేస్తున్నారు. ఇక్కడే కలెక్టరేట్కి కిలోమీటర్ దూరంలో గోకపేట చెరువు కబ్జా గురైందని మేము కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే మీరు కోర్టుకు పండి అన్నారు. అరే కోర్టుకి ఎలా పోతారు, సామాన్యుడు కోర్టుకి వెళ్ళగలగాడు? ఇక్కడ ఈ చూస్తే చూడండి, ఈ మహంతి చెరువులోనే నేను స్కెచ్ చూస్తే నాకు కనిపించింది ఏంటంటే ఇక్కడ చాలా కబ్జాలు ఉన్నాయి. 100 అడుగుల దూరంలో ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వాల్సినటువంటి మున్సిపల్ అధికారులు అనుమతులు ఎలాగిచ్చారో అర్థం కావట్లేదు. రేపు ఎప్పుడైనా ఏదైనా ఫ్లడ్ వస్తే రాదా, దీనికి వచ్చేటువంటి కాలువలు ఏదైతే నీటిని వచ్చేటువంటి కాలువలు కానీ, నీరు నిండిపోయిన తర్వాత విడిచిపెట్టే కిందకు పోయే కాలువలు కానీ, మరి ఇంకో చెరువుకి వెళ్ళేట కాలువలు కానీ కబ్జాకు గురవుతే వరదలు రాకపోతే ఏమొస్తాయి, మొలగకపోతే ఏమవుతాం, మరణాలు కాకపోతే ఏం చూస్తాం? భూగర్భ జలాలు ఒక పక్కన అంతరించిపోతున్నాయి. ఇదే టౌన్లో 3-4 ప్రాంతాల్లో నీటి దొరకని పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉంది. ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా, అది అనేక జిల్లాలుగా విడిపోయింది. కొంత భాగం వర్షాలు ఉండిపోయింది, కొంత భాగం భద్రాచలం డివిజన్ కూడా ఒకప్పుడు మా ఉత్తరాంధ్రలో భాగమే. ఉత్తరాంధ్రకు అపారమైన వనరులు ఉన్నాయి, కానీ ఉత్తరాంధ్ర వాడు పొట్టగూడిని పట్టుకొని ఎక్కడికో వలసపోతున్నాడు అంటే ఈ దేశం నలుమూలకు పోయి బ్రతుకుతున్నాడు అంటే కారణం ఇక్కడ పాలకుల తప్పిదాలు తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇది పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులుగా, పర్యావరణ శాఖ మంత్రులుగా పవన్ కళ్యాణ్ గారు ఈవేళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా. ఈరోజు ఆయన భవిష్యత్ తరాల కోసం మంచి యువత, ఆయన వెనకాల నడిచే యువత ఉంది, ఆయన యువతకు మంచి సందేశం ఇవ్వాలి. ముందు ఎవరున్నా సరే, ఇంకే ఈ మధ్యన చూస్తున్నాం రాజకీయ ఆరోపణలు, కరకట్ట మీద మీ ఇల్లు ఉండబట్టికే ములిగిపోయింది విజయవాడ అని. ఎవరి ఇల్లున్నా ముందు మన నుంచి ప్రారంభించాలి. మాకు కూడా ఒకప్పుడు పట్టా ఇచ్చారు, మాకు మా చెరువు, మాకు ఒక చెరువు పట్టా ఇస్తే నేను ఎన్ఆర్జీఎస్లో దాన్ని డెవలప్ చేశాను. అది అనకాపల్లి జిల్లా నాతవారం మండలంలోని ఎస్బీ పట్టణంలో ఉన్నటువంటి పాసిర్ల బంద అనే చెరువు మా నాన్నగారికి పట్టా ఇస్తే ఆ పట్టాన్ని మేము వదిలేసుకొని చెరువును అభివృద్ధి చేసాం. అంటే ముందు మనం నుంచి ప్రారంభించాలి. అదేవిధంగా నేను 2009 ఉద్యోగం మానేసి ఈ చెరువుల పరిరక్షణ కోసం వస్తే నేను 16 చెరువులు ఖాళీ చేయించడానికి ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి చేస్తే ఈవేళ 100,00,000 రూపాయలు 100,00,000 రూపాయలు వీలు చేసే చెట్లని కొబ్బరి మొక్కలు నాటితే ఈవేళ మా పంచాయతీకి ఆదాయం వస్తుంది. ఇంకా చెరువులు కాపాడాలనుకున్నాం, దెబ్బలు కాసాం, కేసులు పడ్డాం, రాజకీయ నాయకులు అండదండలతోటి మా మీద అక్రమ కేసులు అధికారుల చేత బనాయించి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. అంటే నీటి వనరులు పరిరక్షిస్తే రౌడీలు అయిపోయిన ఘనత ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న గవిరెడ్డి రఘు చక్రవర్తి ఒకడు ఉన్నాడనే సంగతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు తెలియాలి. మీరు కావాల్సి దాని మీద ఎంక్వైరీ అయ్యండి. ఈ ఉత్తరాంధ్రలో జరిగినటువంటి 5,00,000 కోట్ల విలువ చేసే చెరువులు కబ్జా గురైతే, నాయకులు ఏం చేస్తున్నారంటే స్టేట్మెంట్ ఇచ్చి ఆక్రమణదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, నోటీసులు ఇచ్చి అధికారులు కమిషన్లు దండుకుంటున్నారు. ఒక్క ఆక్రమణ, ఒక గజం కూడా ఎక్కడా కూడా తొలగించిన వైనం లేదు. ఇది ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక దంద. ఇది వేళ హైడ్రాన్ చూసి మేము ఇది తెస్తాం అది తెస్తామని భయపెట్టి రియల్ ఎస్టేట్ల నుంచి అది డబ్బులు వసూలు చేసుకుంటున్నారని మా యొక్క ఆరోపణ. అది కాదనుకుంటే, నిజం మేము నిజమైన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే నాయకులు అనుకుంటే ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధే ఉంటే ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటే ఖచ్చితంగా ఈ చెరువులను పరిరక్షించండి, కాలువలను పరిరక్షించండి, నదులు పరిరక్షించండి, సముద్రంలోని పోయే నీటిని ఆపండి, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండి, వలసలు నియంత్రించండి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయండి. ముఖ్యంగా మీరు దేశానికి తిండి పెట్టే రైతుకి నీరునిచ్చేటువంటి సదుపాయాలు ఒకవేళ వాడకు, మీరు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఉత్తరాంధ్రలో తక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి, చెరువుల మీద ఎక్కువ ఆధారపడి వ్యవసాయం చేసేటువంటి ప్రాంతం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అరే మీరు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళని చెప్పి ఓట్లు అడిగారు మీకు, మేము ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి తరపున మేము గ్రామాన్ని తిరిగి మిమ్మల్ని గెలిపించాం, ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలని వెలుగులోకి తెస్తారని, పవన్ కళ్యాణ్ గారు మీరు కాపాడతారని, మీరు కాపాడకపోతే మళ్ళీ మీకు కూడా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నాం.
మరోవైపు ఇప్పుడు విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కువ రైతాంగం అయితే ఉంది. ఈ రైతాంగం సంబంధించి ఉన్నటువంటి చెరువులు అంటే దాదాపుగా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న చెరువుల ద్వారా 300,000 పైచీలకు వ్యవసాయం అయితే సాగుతుంది. ప్రస్తుతం ఈ చెరువులు కుచించుకుపోవడంతో పరిస్థితి ఏ విధంగా ఉన్నది తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కువ రైతు వారి ఉన్నారు, ఆ సాగు భూమి అందించడానికి నీరు ఈరోజు లేని పరిస్థితి, దీనిపై మీరేమంటారు? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9,398 చెరువులు దాదాపు సుమారు ఉన్నాయి. వాటిలన్నింటిలో ఆల్మోస్ట్ 90% కబ్జాలు అయిపోయిన ఒక ప్రధాన పత్రికలో నివేదికలు ఇవ్వడం కూడా జరిగింది. అయినా అధికారులు పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం వల్ల వ్యవసాయం అనేది రాను రాను తగ్గిపోయి కమర్షియల్ బిల్డింగ్స్ చెరువుల్లో తయారయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు వ్యవసాయం వెన్నుముక అని చెప్పే ప్రభుత్వాలు రైతు వెన్నుముక నిరిపేసి ఆ చెరువులు కబ్జా చేయడం వల్ల ఎక్కడ పంట పండే పరిస్థితి లేక ఈరోజు మనం చాలా అలమటిస్తున్నాం. ఇప్పటికే విజయనగరం జిల్లాలో దాదాపు 90% చెరువులు, గజిత్నగర నియోజకవర్గం చూసుకుంటే 1400 చెరువులకి 900 పైచీలకు చెరువులని కబ్జా చేయడం జరిగింది. దీని మీద అనేక నివేదికలు వచ్చాయి. మనం అనేక సార్లు అధికారులను కలిసినప్పటికి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం వల్ల ఎక్కడ కూడా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోవడం వల్ల అధికారులు కళ్ళు పూసి నిద్రపోవడం వల్ల ఇప్పటికే జిల్లాలో అనేక చెరువులు కబ్జాలు అయిపోయి, చెరువులే కాదు మనం నదులు చూసినా నదుల్లో కూడా అనేక చెత్త పేరుకుపోయి జరుగుతుంది. అలాగే రిజర్వేర్లు కూడా పర్యవేక్షణ తక్కువ ఉంది. వీటిలన్నింటినీ అధికారులు దృష్టిలో పెట్టుకొని వీటిలన్నింటినీ రక్షిస్తే రాబోయే తరాలకి సాగునీరు తాగునీరు కూడా పుష్కలంగా దొరుకుతుంది, లేకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుందని తెలియజేసుకుంటుంది. ఇది ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, ఈ పరిస్థితి అయితే ఎలుగుంది. కబ్జాలతో కుచించుకుపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు, సంబంధిత అధికారులు, రెవెన్యూ యంత్రాంగం కానీ మున్సిపల్ అధికారులు కానీ పట్టణాలకు వస్తే మాత్రం పూర్తి స్థాయిలో 80 కరుమరుగు అయిపోయే ప్రమాదం అయితే ఉంది. ప్రధానంగా ఎర్ర చెరువు కావచ్చు, అలాగే పెద్ద చెరువు కావచ్చు. అప్పట్లో కాగు నివేదిక కూడా ఇచ్చింది అక్రమ నిర్మాణాలు చేపట్టాయి, వీటిని తొలగించమని. కానీ న్యాయస్థానాలు ఆశ్రయించడంతో ఇటువంటి జాప్యం జరుగుతుందని చెప్పేసి పర్యావరణ ప్రేమికులు కావచ్చు, అలాగే చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తం